అంతరిక్షంలోకి తొలిసారిగా ఒక తెలుగు మహిళ అడుగుపెట్టబోతోంది. తెలుగు మూలాలున్న ఓ యువతి త్వరలో స్పేస్లోకి వెళ్లబోతుంది. ఆమె బండ్ల శిరీష. ఇంతకీ ఈ శిరీష ఎవరు, ఈమె కథ ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన శిరీష కుటుంబం చాలా ఏళ్ల క్రితమే వాషింగ్టన్లో స్థిరపడింది. డాక్టర్ మురళీధర్ అనురాధ దంపతుల కుమార్తె ఈ బండ్ల శిరీష. అక్కడే పుట్టి పెరిగిన శిరీష ఏరోస్పేస్ అండ్ ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. 2015 నుంచి వాణిజ్య సంస్థ, ప్రముఖ అంతరిక్షయాన సంస్థ అయిన వర్జిన్ గెలాక్టిక్లో ప్రభుత్వ వ్యవహారాలు, రీసెర్చ్ ఆపరేషన్ల వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో చేస్తున్న సేవలను గుర్తించి 2020లో శిరీషకు తాన యూత్ స్టార్ అవార్డును ప్రదానం చేసింది. ఇప్పుడు వర్జిన్ గెలాక్టిక్ సంస్థ స్పేస్ క్రాఫ్ట్ యూనిటీ 22ను లాంచ్ చేయబోతోంది. అంతరిక్షంలోకి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఈ కంపెనీకి జూన్ 25న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ లైసెన్స్ జారీ చేసింది. దీంతో ఈ నెల 11న మెక్సికో నుంచి ఈ స్పేస్ ఫ్లైట్ బయలుదేరబోతోంది. ఈ సంస్థ అధిపతి అయిన సర్ రిచర్డ్ బ్రాన్సన్తో పాటు మరో 3 కంపెనీ ప్రతినిధులకు అంతరిక్షంలోకి వెళ్లేందుకు అనుమతి లభించింది. ఇందులో బండ్ల శిరీష కూడా ఒక వ్యోమగామిగా అంతరిక్షానికి వెళ్లనున్నారు. అంతరిక్షంలోకి వెళుతున్న తెలుగు మూలాలున్న తొలి మహిళ ఈమె. ఓవరాల్గా స్పేస్లో అడుగుపెట్టబోతున్న 4వ ఇండియన్. మన దేశం తరపున రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తి కాగా, భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ అంతరిక్షంలో అడుగుపెట్టారు. వర్జిన్ గెలాక్టిక్ తన రాకెట్ షిప్ను ఒక విమానం నుంచి ప్రయోగించి 55 మైళ్ళు ఎత్తుకు చేరుతుంది. వర్జిన్ గెలాక్సీ ద్వారా ప్రయాణించే విమానం 10 నిమిషాలు అక్కడే ఉంటుంది. ఈ సంస్థకు చెందిన ఉద్యోగుల పూర్తిస్థాయి క్రూతో అంతరిక్షంలోకి వెళుతున్న తొలి స్పేస్ షిప్ ఇదే. మరోవైపు అంతరిక్షంలోకి వాణిజ్య స్పేస్ క్రాఫ్ట్లను పంపడానికి అమెజాన్, వర్జిన్, స్పేస్ ఎక్స్ కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే బ్లూ ఆర్జిన్ సంస్థ ద్వారా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ నెల 20న స్పేస్లోకి వెళుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బెజోస్ సంస్థకు పోటీగా వర్జిన్ గెలాక్టిక్ కూడా అంతరిక్ష పయనానికి సిద్ధమైపోయింది. బెజోస్ వెళ్లే తేదీ కంటే 9 రోజులు ముందుగానే ఈ ప్రయోగం జరగనుంది. ఈ కుబేరుల మధ్య ఇలా స్పేస్ వార్ జరుగుతోంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, మన తెలుగమ్మాయి స్పేస్లోకి వెళ్లే ఛాన్స్ కొట్టేసిందే.